కుక్కట్పల్లి 121 డివిజన్ కార్పొరేటర్గా జూపల్లి సత్యనారాయణరావును గెలిపించినందుకు ఏవీపీపురం ప్రెసిడెంట్ ఫాల్గుణరావు, జనరల్ సెక్రటరీ చంద్రారావు మీడియాతో మాట్లాడారు. తమ నాయకుడిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమారావు, ఆనంద్, వెంకట్రావు, వాసు, గిరిబాబు, సోమేశ్, వేణు, దుర్యోధన, సింహాద్రి, ధర్మారావు పాల్గొన్నారు. పురం గ్రామ ప్రజలకి మా ఏవీపురం కమిటీ తరఫున, గ్రామ ప్రజల తరఫున అందరికీ నమస్కారము. మా జూపల్లి సత్యనారాయణ గారు 121 డివిజన్లో ఏవీపురం గ్రామ ప్రజలు, 121 డివిజన్ ప్రజలు మొత్తం పైన ఆయనకి గెలిపించినందుకు మా అందరికీ మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కృతజ్ఞతగా మనం కృతజ్ఞతలు చెబుదామని ప్రార్థిస్తున్నాము. గ్రామ కమిటీ, యూత్ కమిటీ, గ్రామ ప్రజలు, అలాగే మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విజయం ఇచ్చినందుకు జూపల్లి అన్నకి మా కృతజ్ఞతలు. మా కమిటీ సభ్యులకి, మహిళలకు ముత్యానికి మేము తెలియపరచండిమనగా మంచిగా అందరు కష్టపడి మంచిగా అన్నగారికి గెలిపించారు. జూపల్లి సత్యనారాయణ గారికి గెలిపించారు. మీ అందరికీ మా ధన్యవాదాలు. ఆయన మన మనిషి, మంచి పని చేసుకున్నాము. మాధవరం కృష్ణారావు గారు అయితేనేమి, జూపల్లి సత్యనారాయణ గారు మనమంతా ప్రాణం పెడతారు, మన కుటుంబ సభ్యులను చూసుకుంటారు. దానికి మన్నించి మంచిగా మనం చేసుకున్నాము. అలా అండ మనకు ఎప్పుడు ఉంటుంది. ధన్యవాదాలు. ఇట్లాంటి మా యొక్క జూపల్లి సత్యనారాయణ మా ప్రీతమ నాయకుడు, మేము కోరుకున్న కోరికలన్నింటూ తీర్చుకుంటూ వస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 121వ డివిజన్లో ఉన్నటువంటి వాటర్ మహాశయులు అందరూ కూడా ఆయన గెలిపించినందుకు ఆయన తరఫున మా ఏవీపురం కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు ఎన్నో ఉన్నతమైనటువంటి పథకాలతో మాకు అభివృద్ధి బాటలో నడిపించినటువంటి జూపల్లి సత్యనారాయణ గారు మునుముందు ఇంకెన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. గెలిపించినందుకు వాటర్ మహాశయులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.